ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మన థంబ్నైల్ చూసేతే మీకు అర్థమైపోయి ఉంటది కదండి ఈ రోజు మనము ఎండి చాప తోటి బీరకాయ కూర చేస్తున్నాము అలాగే దొండకాయ ఫ్రై అన్నమాట నార్మల్ గా రొటీన్ మనం చేసే వెజిటేరియన్ లో ఒక ఫ్రై సో అది నేను ఎలా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ హాయ్ అండి నా పేరు రేష్మ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నోటిఫికేషన్స్ మీ అందరికీ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకేనా సో ఇంకెందుకండి టైం వేస్ట్ మనం కిచెన్లోకి వెళ్ళిపోతాము చాలా ఫాస్ట్గా చేద్దాము ఎందుకంటే నా వీడియోస్ చాలా లాంగ్ అవుతున్నాయి కొంచెం ట్రై చేద్దాము చిన్నవి చేయడానికి ఓకేనా సో లెట్స్ గో సో మన వంటగదంతా ఫుల్గా ఉంది ఎందుకంటే ఆల్రెడీ టిఫిన్ అయిపోయిందనమాట అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసాము సో పఫ్ఫుల్స్ అనమాట పక్కన ఉంది అది నేను చూపిస్తాను నాకు తెలిసి ఈ వీడియోకి ఇలా రియోన్ పెట్టుకోవాలా చున్ని వేసుకోవాలి ఏదన్నా ఒకటే అనమాట పాజిబిలిటీ నాన్న వేసుకోవాలి చూడండి భలే అల్లరి చేస్తుంది సో ఇది పక్కన పెట్టేసి మనం వంట స్టార్ట్ చేస్తాం త్వరగా ఓకేనా సో ఇవన్నీ ఆన్ చేసేద్దామండి మీలో ఎంతమందికి ఎండి చేపలంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి నాకు ఎండి చేపలంటే చాలా ఇష్టము అంటే చాలా అంటే ఓ అన్నట్టేం కాదు కానీ ఒక రకంగా బాగానే ఇష్టం అనమాట అంటే వంకాయలు బీరకాయలు అలా కర్రీ చేసుకుంటాం కదా ఎండి చేపల్లో కూడా రకాలు ఉంటాయండి ఎండి చేపల్లో కూడా ముళ్ళు లేనివి ఉంటాయి చేపలు సో అవైతే చాలా బాగుంటాయి అలా మేము అప్పుడప్పుడు కర్రీ చేసుకుంటాం అలాగే రొయ్యి పొట్టు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ మన ముందు ముందు వీడియోస్లో మీరు తప్పకుండా చూస్తారు వీలైతే మా అమ్మమ్మతోటే నేను ఆ వీడియోస్ అన్నీ కూడా చేయిస్తాను సో ఇప్పుడైతే మనము ఎండి చేపలతోటి బీరకాయ కర్రీ చేసుకుందాము సో ఎండి చేపలు ఎలా ఉంటాయో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అండి రియో నీకు మాత్రం వద్దివి వాసన చోట వామితింగ్ చేసుకుంటాను నీకు కావాలి సో చూడండి చేపలు ఎలా ఉన్నాయో సో ఇవి ఎండబెట్టేసా మనకి బయట దొరుకుతాయి బజార్లో సో మనం అది తెచ్చుకున్నాక మా అమ్మమ్మ ఏంటంటే కొంచెం మా అమ్మమ్మే మొన్న పంపించింది అనమాట నేను వెళ్ళాను కదా కావాలికి అప్పుడు ఇచ్చింది చేసుకోమని చెప్పి మా అమ్మమ్మ ఏంటంటే ఎప్పుడు కూడా నాకైతే అంత తెలియదండి మా మమ్మీకి కూడా అంత తెలియదు ఎందుకంటే చూసారు కదా మా మమ్మీ నాకంటే ఎనర్జెటిక్ మా అమ్మ కంటే మా అమ్మమ్మ ఇంకా ఎనర్జెటిక్ అనమాట సో ఇప్పటికి కూడా మా అమ్మమ్మ మా మమ్మీకి అన్ని ఇప్పటికి కూడా ఇస్తుంటుంది మా మమ్మీ నాకు చేస్తుంటుంది అనమాట సో అదనమాట జనరేషన్స్ నుంచి వస్తుంది సో మా అమ్మమ్మ ఏంటంటే ఎప్పుడైనా ఆమె తీసుకుంటుంది అంటే ఆమెకి వస్తుంటారు కదండి ఇళ్ళ దగ్గర అలాగా ఇవి తాటాకు చేపలు అలాగే రొయ్యి పొట్టు మెత్తాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో అన్ని తీసి పెడుతుంది నా కోసం సో నేనైతే విడిగా వెళ్ళి నేనైతే ఎప్పుడు ఇలాంటివన్నీ పర్చేస్ చేయలేదు అసలు నాకు తెలియదు కూడా ఇవి ఎలా చూస్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు అనమాట సో ఇవి ఎండి చేపలు తాటాకు చేపలు ఇవి సో ఇప్పుడు మనం తాటాకు చేపలు పులుసు చేసుకుంటాం ఎండి చేపల్లో ఏంటంటే ఉప్పు ఉంటుందండి మనం కూరలో కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఓకేనా సో మన రెండు ప్యాన్స్ రెడీగా పెట్టేశాను ఒకసారి సాంబార్ చూడండి అయిపోయింది ఇంకా ఆపేస్తున్నాను సాంబార్ కాదండి పప్పు చారు అంటే పప్పులుసు పెసరపప్పుతో చేసామన్నమాట ఈరోజు అంటే ఇడ్లీలోకి అని సో ఇది అయిపోయింది మనం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాం రెండిట్లో దాంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా దొండకాయ తాలింపులోకి కొద్దిగా ఎక్కువ పడుతుందండి సో కొంచెం హీట్ అయితే మనం ఇంకా తిరగమత గింజలన్నీ వేసేసుకుందాము మరియు చూసారండి దీనికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ప్రేమ వస్తుందో నాకు అసలు అర్థమే కాదు అసలు మళ్ళీ నేను అక్కడ పెట్టానంటే అరుస్తూనే ఉంటుంది సో అందుకని తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట సో నేను రేపు సండే కూడా లైవ్ రావాలనుకుంటున్నానండి ఈ వీడియో మరి ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు ఒకవేళ పోస్ట్ చేస్తే ఎవరైనా కొత్త వాళ్ళు కానీ మన వీడియోని కానీ చూస్తే తప్పకుండా లైవ్లో జాయిన్ అవ్వండి నేను సండే 2:00కి లైవ్ వస్తాను ఓకేనా సో ఇప్పుడు మన ప్యాన్స్ రెండు హీట్ అయిపోయి దీంట్లో తిరగమాత గింజలు వేసుకుందాము ఫస్ట్ వచ్చేసరికి ఆవాలు అలాగే జీలకర్ర అలాగే మినప్పప్పు ఇవన్నీ మనము బీరకాయ కూరలో వేసుకోమండి మనము తాలింపులో వేసుకుంటాము అందుకే మినప్పప్పు శనగపప్పు కూడా వేస్తాను నేను సో కరివేపాకు వేసుకున్నాం
కొంచెం కడుగుంది కదా అందుకు కొద్దిగా ఇంగువ సౌండ్ వస్తుందండి అప్పుడు నా వాయిస్ మీకు వినపడదు సో మైక్ కూడా లేదు కదా సో అందుకని వేయట్లేదు అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నమాట రెండు స్పూన్స్ మీకు తెలుసు కదా మా మమ్మీ వెజిటేరియన్ అని దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం రెండిట్లో సో రెండు అలా వేగితే మనం బీరకాయ మనం బీరకాయ కూర చేసుకుంటున్నాం కదా సో కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ మనకి దొండకాయ తాలింపులోకి అవసరం లేదండి సో మన దొండకాయలు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా మేము ఏంటంటే వెజిటబుల్స్ వచ్చాయంటే అన్ని కట్ చేసుకొని ఇలా బాక్సెస్లో వేసుకొని పెడతామండి ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో నేను తప్పకుండా మేము బాక్సెస్లో ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను నేను వెజిటబుల్స్ అనేది కూడా వీడియో చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య అవన్నీ ఏంటో ట్రెండింగ్గా ఉన్నాయి చాలామంది ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూపించేస్తున్నారు అందుకని నేను కూడా ఆ వీడియో అనేది చేస్తాను సో ఇప్పుడైతే మనం దొండకాయలు దీంట్లో వేసేసుకున్నాం మీతో మాట్లాడేది వేసేసరికి ఇది మరీ ఎక్కువ వచ్చేసింది అనమాట పోపుది భలే దగ్గు వచ్చేసింది సో అందుకని నేను ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా వేశాను సో ఇప్పుడు మన దొండకాయల్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మనం మూత పెట్టేద్దాము పసుపు వేసాను ఉప్పు సాల్ట్ అండి ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేద్దాం ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కొద్దిగా బ్లాక్ గా కూడా ఫ్రై అయిపోయాయి మా మమ్మీ ఏంటంటే టమాటా కూడా వేసుకోదు అనమాట కొద్దిగా వేస్తుంది ఒకవేళ వేసుకోవాలని అనిపిస్తే ఆ మూడ్ అనమాట కానీ బాగుంటుంది చెప్పాను కదా నేను అవన్నీ సింపుల్ గా చేసేస్తుంది సో ఆ విధంగానే ఇప్పుడు కూడా ఈ వీడియో చేసే ముందు ఒకసారి ఫోన్ చేస్తాను ఎందుకైనా మంచిది మా అమ్మ చెప్తాను అని నేను చెప్తానే అన్నా కూడా అహా లేదు నేను ఒకసారి మా మమ్మల్ని కనుక్కుంటాను అని చెప్పేసి చేశాను సో ఇలా బాగా వాడ్చిన తర్వాత టమాటాలు కూడా బాగా వాడవాలని చెప్పింది సో దీంట్లో ఉప్పు కారం పసుపు వేసేసామంటే మగ్గిపోతుంది అనమాట వేసేద్దాం కొద్దిగా అలాగే కొద్దిగా ఉప్పు అండి ఎందుకంటే చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది ఎర్రగడ్డ టమాటా మగ్గిపోయాయి దీంట్లో మనం బీరకాయ కూడా వేసుకుందాం సో మనం బీరకాయలు కూడా వేసుకున్నాము కదా కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెడదామండి కొద్దిగా మగ్గుతాయి దాని తర్వాత దీంట్లో వాటర్ పోసుకుందాము కొంచెం వాటర్ తెరలైన తర్వాత మనము చేపలు వేసేద్దామంట చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి ఈ లోపల మన దొండకాయ ఈ దొండకాయ ఎలా ఉంది మనకి ఈ దొండకాయ కూడా ఒక టెన్ మినిట్స్ పడుతుంది దీంట్లో నేను చిటికెడ్ వాటర్ చిటికెడ్ అంటే అదే కొద్దిగా వాటర్ చిటికెడ్ ఉప్పు లాగా చిటికెడ్ వాటర్ కొంతమంది వేస్తారు కొంతమంది వేయరండి నేనైతే వేస్తాను ఎప్పుడు కొంచెం బాగా ఉడుతుందని కొద్దిగా అన్నమాట అంతే సో మనం బీరకాయలోకి కూడా వాటర్ వేసేసుకున్నాము మనం ఇప్పుడు మన బీరకాయ కర్రీలోకి కూడా వాటర్ వేద్దాం సో ఇవి రెండు ఉడికిపోతాయండి ఒక టెన్ మినిట్స్ కానీ ఇలాగే వదిలేయాలి మనము టెన్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చాయో నేను చూపిస్తాను సో ఐ విల్ బి బ్యాక్ ఇన్ టూ మినిట్స్ సో మన దొండకాయ అయిపోయిందండి కొద్దిగా మాడింది కూడా నేను చెమటలు కారిపోయాయి కదా నాకు సరలే ఒక పది నిమిషాలు అని చెప్పేసి అవి పోయి మీద వదిలేసి నేను వెళ్ళి కొంచెం సేపు ఆరబెట్టుకొని వచ్చాను అనమాట ఫేస్ అంతా ఈ లోపల ఇది కాస్త మాడింది ఎట్ట కూడా అడ్జస్ట్ అయ్యి తినేస్తాము అదేమంటే కాదు మరీ అంతే మాడలేదు లైట్గా ఒక సైడ్ అనమాట సో మన బీరకాయ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఈ ఎండి చేపలు ఏంటంటే మనము వేడి నీళ్ళల్లో కడిగాలి ఇవి అంతే కదమ్మా అంతే
వేడి నీళ్ళలో ఒక్క రోజు సేపు అట్లా కడిగేస్తే ఉప్పు పోద్ది కొంచెం. చేపలు నీట్గా కడిగేసుకోవాలండి వేడి నీళ్ళతోటి. అప్పుడు ఏంటంటే దానికి ఉండే ఉప్పు అనేది పోతుంది అనమాట కొద్దిగా, కానీ ఉప్పగానే ఉంటాయి. అందుకే కూరలో ఉప్పు వేసుకోకూడదు, చాలా తక్కువ వేయాలి. నాకేదో డౌట్ ఉంది ఇందాక మాట్లాడుతూ ఏసేసినట్టున్నా. మనం కలుపుకోవాలి, ఎలా పడితే అలా కలుపుకున్నామంటే ఇక సిరిగిపోతాయి. సో కొంచెం మెల్లగా అలా కలుపుకొని మూత పెట్టేద్దాము. మనకి పులుసుగా కావాలి అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకుంటే పులుసులాగా వస్తుందండి. లేదు కొంచెం గ్రేవీగా కావాలి అంటే మనం ఇలాగే వదిలేసామంటే ఒక 5 మినిట్స్ కొంచెం చిక్కబడిపోద్ది మొత్తము. సో ఇంకా మన దొండకాయ తాలింపు. దీంట్లో మనం కొద్దిగా పప్పుల పొడి, వేరుశనగ పొడి, అలాగే కొబ్బరికాయ, 3 ఇంగ్రీడియంట్స్ నేను తప్పకుండా వేస్తానండి. తాలింపులు అన్నింటిలో మేము వేసుకుంటాము. అలాగే ముందు నుంచి నన్ను ఫాలో చేసే వాళ్ళకైతే ఈ విషయం తెలుసుంటుంది. సో 3 పొళ్ళు దీంట్లో వేసేసి ఇంకా ఆపేద్దాము మన దొండకాయ తాలింపు. కొబ్బరికాయము అంటే ఫస్ట్గా కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కోసం చూపిస్తున్నాము. నేను విడిగా అసలు ఏం కారం అలాంటివి ఏం వేయలేదు గమనించాలంటే, ఒట్టి 2 పచ్చిమిర్చి వేసాను అనమాట. ఎందుకంటే కొబ్బరికారం వేసుకుంటాం కదా, ఇంకేం వెయ్యము, పసుపు ఉప్పు అంతే. అలాగే పల్లీలు పొడి అనమాట, అన్నీ మనం ఇంట్లోనే చేసి పెట్టేసుకుంటాము. ఒక నెలకు సరిపడా అనుకోండి, అంటే మనం చేసేసుకున్నామంటే అవి ఒక నెల రోజులు, రోజు తాలింపు చేస్తాం కదా రోజు యూజే ఉంటుంది. అలాగే కొద్దిగా పప్పుల పొడి, అదేనండి శనగపప్పు పొడి. దీనికి అన్నీ కావాలి రియోకి. ఏంది 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 చూడండి, దానికి అన్నీ కావాలి చూడండి, అట్టు దిగుతుందో దీనికోసం. ఏంది మన దొండకాయ తాలింపు అయిపోయింది, దాన్ని అట్లా వదిలేద్దాము. ఇప్పుడు మన కొత్తిమీరండి, ఇది చూడండి ఏం చేస్తుంది. దానికి ఏంటంటే నా భుజాలు 2 ఎక్సర్సైజ్ లాగా అనమాట, ఇటు నుంచి అట్ట వెళ్తుంది అటు నుంచి ఇటు వస్తుంది చూడండి. సో లాస్ట్ ఫినిషింగ్ టచ్ మన కొత్తిమీర అనమాట. కష్టపడి ఇటు నుంచి ఇటు వెళ్ళింది, ఇటు సైడ్ ఏదో ఉన్నాయి అని చెప్పి దానికి, అంతేనా తీసుకో చూడండి తింటది. సో ఈ కొత్తిమీర మన దొండకాయలో కూడా వేసేసుకుందాం చూడండి ఎట్ట తింటుందో బ్యాలెన్సింగ్. మా మమ్మీ దోశ పెట్టలేదంట దీనికి, అందుకని అది కొత్తిమీర తినేస్తా ఉంది. కొత్తిమీర పెడతారు అయిపోయింది వీడియో అయితే. సో మన ఎండి చేపల పులుసు బీరకాయ. సో మన ఎండి చేపలు విత్ బీరకాయ రెడీ అయిపోయింది. ఏంటి చెప్పు, నువ్వు గంట పట్టుకుంటావా వద్దు? చూసారా అది, పట్టుకో పట్టుకో సరిగ్గా పట్టుకో, పట్టుకో అట్టే పట్టుకో. నీకు ఎందుకే మన బీరకాయ ఎండి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము, అలాగే మన దొండకాయ కూడా తీసేసుకుందాము. అయిపోయింది. సో ఈరోజు చాలా ఫాస్ట్గా చేసేస్తాను అనుకుంటానండి వంట. ఆల్రెడీ ఈరోజు మన వంటలు ఏంటంటే ఆల్రెడీ పప్పులు చూసారు కదా. సో మన ఎండి చేపలు, బీరకాయ కూర అండ్ అలాగే మన దొండకాయ తాలింపు అనమాట, అది ఈరోజు మన వంటలు. గోంగూర పచ్చడి మా అమ్మ చెప్తుంది కదా, గోంగూర పచ్చడి కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. పచ్చళ్ళు అవన్నీ కామన్ అండి మా ఇంట్లో, రోజు పచ్చళ్ళు అయితే కంపల్సరీ అనమాట. సో చూసారు కదండి మా వంట కార్యక్రమం అయితే అయిపోయింది ఈరోజుకి. ఎవరైతే కొత్తగా మన ఫ్యామిలీలోకి వచ్చారో, అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి వచ్చారో వాళ్ళందరికీ హాయ్ అండి. సో మన ఛానల్లో చాలానే ఇలాగ డైలీ బ్లాగ్స్ చేస్తుంటాను, రోజు వంటలు ఏం చేస్తానో అనేది చూపిస్తుంటాను. అలాగే నేను బ్యూటీకి సంబంధించినవి కూడా వీడియోస్ చేస్తూ ఉంటానండి. సో తప్పకుండా ఛానల్ని చూడండి ఏం చేస్తుందో. ఎందు మెల్లమెల్లగా వెళ్ళిపోయినట్టుంది రియో. నో నానా, సో నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు రియో. నీ మీద కాన్సన్ట్రేషన్ చేసేది, అక్కడ కాన్సన్ట్రేషన్ చేసేది, ఏం చేసేది నేను? ఉద్దిగా మాకు వేడిగా ఉందా, ఉద్దిగా మాకు ఏదో మర్చిపోయా మళ్ళా.
సో ఎవరైతే కొత్తగా మన ఫ్యామిలీలోకి జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, రేష్మా రియా టాక్స్. సో మీ అందరికి కూడా ఈ వీడియో అనేది బాగా నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీ అందరిని నేను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాబాయ్, టేక్ కేర్. అలాగే నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నానండి ఈ మధ్య, సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఆ ఐడి అనేది కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటానండి. అలాగే మన వీడియోలో కూడా లింక్ పెడతాను నేను. మా రియోకి చాలా ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఇక్కడ అసలు ఉండలేకపోతుంది, ఎంతసేపు దానికి పోయి మీద కాన్సన్ట్రేషన్ ఉంది, నాకు భయం వేస్తుంది దీన్ని ఇలా చూస్తుంటే. సో దీన్ని తీసుకుని వెళ్ళిపోవాలి నేను. చూడండి దాని కోపం, మళ్ళా బ్యాడ్ బాయ్ నో, చూసారా బ్యాడ్ బ్యాడ్ అంటేనే చాలు కురికేస్తుంది, వద్దు చూడండి అసలు దానికి ఎంతసేపు ఆ చేపల మీదే ఉంది. చికెన్ సరిపోవట్లేదా నీకు? చూడండి ఎలా చూస్తుందో అసలు, ఏం కావాలి నీకు? సో సీ యూ, సో సీ యూ అగైన్, బాయ్.